వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియజేస్తుంది. ప్రధానంగా ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉండబోతోంది వృషభ రాశి వాళ్ళకి. ఇది శుభవార్తని మీరు గమనించండి. ఎందుకంటే ఈ సంవత్సరం ఆరోగ్యం బాగుంటుంది, ధనాదాయం బాగుంటుంది, కీర్తి ప్రతిష్టలు ఇనుముడింపచేస్తాయి, ఎక్కడికి వెళ్ళినా జయం అని వినపడుతూ ఉంటుంది. ఇది చాలదా వృషభ రాశి వాళ్ళకి. అనుభవించినటువంటి శ్రమ పూర్తిగా అక్కడికి వస్తుంది. పూర్వంలో మీరు చాలా బరువులు ఎత్తున్నారు, చాలా కష్టాలకి శ్రమలకి ఓర్చి ఉన్నారు, ఎండనక వాననక శ్రమించి ఉన్నారు. ఆ దానికి తగినటువంటి ఫలితాన్ని ఈ సంవత్సరంలో వృషభ రాశి తీసుకోబోతోంది. ఇది మీరు గమనించాల్సినటువంటి విషయం. తర్వాత ఉద్యోగంలో మార్పులు సహజం. ఇది గమనించి వృద్ధి ఉంటుంది, అంటే కింద పడిపోవడం అనేటువంటిది ఉండదు. ఖచ్చితంగా వృద్ధి దిశగా వృషభ రాశి ఉద్యోగస్తుల యొక్క ప్రయాణం ఉండబోతోంది. ఇది గమనించండి. ఆర్థిక లాభాలు కలుగుతాయి. పార్ట్నర్షిప్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులకు లేదా బిజినెస్ పార్ట్నర్స్ని ఎంచుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఓ కన్ను వాళ్ళ మీద వేసి ఉండడం చాలా అత్యవసరమని వృషభ రాశి గుర్తెరిగి ప్రవర్తించాలి. జీవితాన్ని ఒక క్రమంలో పెట్టుకోండి మొట్టమొదటిగా. ఇవన్నీ సూచనలు, ఇండికేషన్స్. ప్రధానంగా ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే, మనం ఇబ్బంది పడకుండా ఉండటానికి, భవిష్యత్ ఎలా ఉండబోతోంది అనేది తెలుసుకోవటానికి మనం ఇవన్నీ మీకు సలహాలుగా సూచనలుగా ఇవ్వడం జరుగుతోంది. వీటిని అనుసరించి ముందుకు వెళ్ళడం వలన చాలా సత్ఫలితాలను మనం అందుకోగలుగుతాం. అందువల్ల ఒక క్రమం, ఒక టైం టేబుల్ వేసుకుని టైం టేబుల్ ప్రకారంగా ప్రయాణం చేయటం వలన అద్భుతాలను సృష్టించవచ్చు వృషభ రాశి వారిని చెప్పవచ్చు. భవిష్యత్తుకి ఢోకా ఉండదండి, ఖచ్చితంగా వీళ్లకు మంచి భవిష్యత్తు ఉంటుందని సూచన చేయవచ్చు. కోర్టు వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం, ఎందుకంటే కోర్టు ద్వారా కొంచెం ఇబ్బందులు తలనొప్పులు వచ్చేటటువంటి పరిస్థితి కనబడుతోంది. న్యాయ సంబంధమైనటువంటి విషయాలలో కొంచెం ఒడిదుడుకులు ఉండవచ్చు, కొంచెం జాగ్రత్త వహించండి. విద్యార్థులు శ్రద్ధ పెడితేనే కానీ అడుగు పడేటటువంటి పరిస్థితి లేదు. అందువల్ల వృషభ రాశి విద్యార్థులు, విద్యార్థిలోకం అంతా కూడా చాలా కష్టించి చదవటం వలన సత్ఫలితాలను పొందేటటువంటి పరిస్థితి కనబడుతోంది. వ్యవసాయదారులకు లాభసాటి స్థితి అనే చెప్పవచ్చు. ఖచ్చితంగా వీళ్లకు మంచి ధనాదాయం ఉంటుంది. చేసినటువంటి కృషికి తగినటువంటి ఫలితాన్ని భూమి తల్లి మీకు ఇచ్చేటటువంటి పరిస్థితి. దానిని అందుకుని ముందుకు ప్రయాణం చేస్తారు. స్వతంత్ర నిర్ణయాలు ఎవరిని అడగకుండా మీరు తీసుకునేటువంటి మంచిగా ప్రెసెస్ టైం. ఖచ్చితంగా వృషభ రాశి వాళ్ళు గుర్తుంచుకోదగ్గ విషయం ఏంటంటే, ప్రాతకాలం ఉదయం 4, 4:30 లేదా 5 గంటలకి లేచిపోవాలి. వాళ్ళు బెడ్ మీద ఉండకూడదు. ఎలాంటి పరిస్థితులను లేచి కాస్త స్నానం చేసి దైవం దగ్గర కూర్చొని ఒక మంచి నిర్ణయం, ఈవేళ నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను, చెయ్యనా వద్దా అని ఒక నిర్ణయం తీసుకుని మీరు ముందుకు పెడితే ఏమీ ఆలోచించద్దండి. స్వతంత్ర నిర్ణయమే మీ నిర్ణయం, ఎవరిని ఆలోచించద్దు. ముందుకు పెడితే మీకు జయం కలుగుతుంది. ఎవరినైనా ఆలోచించారా, ఖచ్చితంగా అది ఫెయిల్యూర్ స్టోరీ అని చెప్పేయవచ్చు. అందువల్ల వృషభ రాశి వాళ్ళు మంచి నిర్ణయాలు, స్వతంత్ర నిర్ణయాలు, మీ సొంతంగా నిర్ణయం తీసుకుని ప్రయాణం చేయడం వలన అద్భుతాలను చవి చూస్తారని సూచన చేస్తున్న ఆరోగ్యపరంగా బాగుంటుంది. లోగడ సుదీర్ఘకాలంగా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం బాగుండేటటువంటి పరిస్థితి కనబడుతోంది. ప్రధానంగా స్త్రీలకు సర్వకార్య సిద్ధి ఉండబోతోంది. కార్యసిద్ధి, వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకు జయం అనేటటువంటి పరిస్థితి వృషభ రాశిలో మనం గమనించవచ్చు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ వాళ్ళకు లాభదాయకమైనటువంటి పరిస్థితి. డబ్బు పెట్టడం వలన ఆదాయం వచ్చేటటువంటి పరిస్థితి కనబడుతోంది. అలానే దూకుడు పెంచవద్దు, చాలా ఆచితూచి వ్యవహారం చేయండి. ప్రతి చోట కూడా మీరు చేసేటటువంటి పనిలో ఒక నిబద్ధత, ఒక సిస్టమేటిక్ లైఫ్ని అలవరుచుకుని ముందుకు వెళ్ళడం వలన అద్భుతాలను సృష్టించడానికి ఈ సంవత్సరంలో వృషభ రాశి వారికి చాలా సొబగు ఉండబోతుంది అని గమనించవచ్చు. అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడము, అద్దం ముందర ఎక్కువగా గడపడము అనేటువంటిది వీళ్ళకి మైనస్ పాయింట్లు ఈ సంవత్సరం. అందువల్ల వీళ్ళు సాధ్యమైనంత మేరకు అద్దాన్ని చూడకపోవడం వలన వీళ్ళకి టైం సేవ్ అవుతుంది అని గమనించవచ్చు. ప్రధానంగా వీళ్లకు అందము, పోషణ, సౌందర్య పోషణ పట్ల, ఉత్పత్తుల పట్ల
వీళ్ళకు బాగా మంచి అవగాహన ఉండడం మీదట వీళ్ళు ఎంతసేపు అదే పని మీద వీళ్ళు ఉంటారు, దానివల్ల టైము కిల్ అయిపోతూ ఉంటుంది. మీరు అది దృష్టిలో పెట్టుకుని కొంచెం జాగ్రత్త వహించి సమయానుకూలమైనటువంటి నిర్ణయాల గురించి అనవసరమైనటువంటి విషయాలను ప్రధాన భూమికగా తీసుకుని జీవితాన్ని పాడు చేసుకోకండి అని సూచన చేస్తూ, వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా ఆహ్లాదభరిత వాతావరణం ఉంటుందని చెప్పడం జరుగుతుంది. దుర్గాలయంలో మంగళవారం ఆవునేతి దీపం పెట్టడము, సోమవారం శివాలయంలో ఆవునేతి దీపము లేదా ఆవునేతితోటి అభిషేకం శివుడికి చేయటం వలన సత్ఫలితాలు ఇంకా వృద్ధి పొందేటటువంటి పరిస్థితి వృషభ రాశిలో కనబడుతోందని సూచన చేస్తున్నాం.